మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 1 నుంచి 5 వరకు చదువుదామండి. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకి వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగారు, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందరు. సో ఈ విధంగా మనము 3 అంశాలను చూసామండి. ఈ మొత్తం కూడా ప్రభువారు మాట్లాడుతుంది కేవలం రక్షణ గురించి కాదు, రక్షణ తర్వాత ఆ రక్షణ పొందుకున్నవాడు ఖచ్చితంగా యోహాన్ సువార్త 3:5 ప్రకారంగా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తీసం పొందితే చాలు, వారు దేవుని రాజ్యం ప్రవేశిస్తారు. కానీ దేవుని రాజ్యం నుంచి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రవేశించలేడు. ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే ప్రవేశిస్తాడు. అంటే అక్కడ క్రియలు అవసరము. రక్షణ అయితే ఉంది అంటే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, మరణానికి వెళ్ళడు, రెండో మరణము ఉండదు, కానీ క్రియలు ఉండాలన్నమాట. అందుకని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే బుద్ధి కలిగిన కన్యకలే ఏ విధంగా అయితే ప్రవేశించారో, ప్రతి ఒక్క రక్షణ పొందుకున్న వాడు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తా జరుగుతూ ఉంది. ప్రభువారు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు జరిగిన మాటలు. మనము ఈ గతంలో ఈ కొండ విషయం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏమని అంటే మత్తయి సువార్త 15:29లో ప్రభువారు ఆ గలిలయ తీరాన్ని విడిచి కొండ ఎక్కి కూర్చున్నాడు. తర్వాత 17:1 ద్వారా మనం ఏం చూసాము, మత్తయి సువార్త 17:1లో ఆ 6 దినముల తర్వాత ప్రభువారు ఏకాంతంగా కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ కొండ ఎత్తైన కొండనే చూసాం. తర్వాత 24:3లో ఆయన ఒలివ యొక్క కొండ మీద కూర్చున్నప్పుడు యుగాంతం గురించి మాట్లాడతాడు. యుగాంతం ఎప్పుడు అన్నప్పుడు శిష్యులతో దేవుడు ఏకాంతంగా చెప్తాడు. మార్కు సువార్త 3:13లో ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు తన శిష్యులు ఇష్టమైన వారిని పిలుచుకుంటాడు. ప్రతి చోట కూడా కొండ అనేది చాలా ప్రాముఖ్యమైనది చూస్తా ఉన్నాం. ఈ యొక్క రాజ్య సువార్త గురించి చెప్తున్నప్పుడు శిష్యులే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. వారందరు కింద ఉన్నారు, కానీ కొండ మీద ప్రభుతో ఉన్నవారు ఎవరు అంటే శిష్యులు మాత్రమే. అంటే ప్రభువాన్ని వెంబడించే వారు ఎంతమంది ఉంటారు? పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడేవారు కొందరే. చాలా మంది వస్తారు, చాలా మంది రక్షణ పొందుకుంటారు, కానీ చివరి వరకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేవారు చాలా తక్కువ ఉండేది. అందుకనే దేవుని యొక్క ఆ మార్గము ఇరుకైన మార్గం. ప్రభువారు అప్పుడు చెప్తున్న మాట, మొట్టమొదటి మాట ఏంది అంటే ఎవరు ఏమన్నారండి, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. వాక్యాన్ని చదివే కొద్దీ మనలో తగ్గింపు రావాలే కానీ గర్వం పెరగకూడదు. వాక్యం చదివే కొద్దీ నా బతికి ఇదే అని తెలియాలి, అసహించుకుంటాం మనల్ని మనం. నిజంగా మనలో ఏ మంచితనం లేదు అని పౌలు అన్నాడు. మోషే కూడా తనకు తాను అర్థమైపోయింది మోషేకి, అందుకని మాట్లాడలేదు తను. ఎప్పుడైతే నిజంగా వాక్యం దగ్గరికి అనగా దేవుని దగ్గరికి మనం వెళ్తా ఉంటామో ఆటోమేటికలీ మనలో ఆ కంప్లీట్ ఎంప్టీనెస్ కనపడిద్ది మనలో. ఇది మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం ఆత్మీయమైన జీవితంలో, ఆత్మయందు దీనత్వం, అంటే కంప్లీట్లీ ఎంప్టీగా ఉండటం, సున్నా అవ్వటం, హంబుల్ స్పిరిట్లో ఉండటం. అందుకని మనం చదివాం దేవుడు ఎక్కడ ఉంటాడండి, దేవుడు ఉండేది ఎక్కడ? ఆత్మలోను ఆ హృదయంలోను ఉంటాను అని చెప్తున్నాడు. ఆ దినాన్ని వారు ఎక్కడున్నారని వెతుకుతున్నప్పుడు మనం చూసాం దేవుడు ఎక్కడ ఉన్నారు, ఆకాశం మందు పిలిచేవారు నేను అనేవాడిని, తర్వాత వారు ఏ విధంగా ప్రక్రియలు చెంది చివరికి పలకల్లోకి వచ్చారు, మనస్సులోకి వచ్చారు, తర్వాత గుడారంలో వచ్చారు, గుడారం నుంచి మందిరంలో వచ్చారు. అయితే ప్రభు అని ఉన్నారు, నేను ఆ మందిరంలో కాదు ఉండాల్సింది, నేను నీలోనే ఉండాలి అన్నాడు. మనలోనే ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలండి? ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాం మనలోనే దేవుడు ఉంటాడు. యాక్చువల్లీ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు,
అయితే తన ఆత్మలో నుంచి ప్రాణ భాగాల్లో కూడా రావాలనుకుంటా ఉంటాడు. అందుకని ఎప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదటి పాయింట్ మనం మర్చిపోకూడదు, అదేంటంటే ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. రెండో పాయింట్ మనం ఏంటంటే ఆ దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అని. దుఃఖం దేని కొరకు పడాలి అయితే అది కూడా చదివాము. దుఃఖం దేని కొరకు అండి? నశించిపోతున్న ఆత్మల కొరకు. ఇవాళ నాకు మధ్యాహ్నం పూట నాకు కాల్ ఒకటి వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే అది సిగ్నల్స్ లేదు కాబట్టి. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి మళ్ళీ కాల్ చేస్తానే ఉన్నారు. ఆ కాల్ నాకు తెలిసింది ఏంటంటే, నేను ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పినప్పుడు నేను కొంతమంది సహోదరులం, ఆ సహోదరుడు ఒకటే చెప్పాడు, బ్రదర్ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే, తమ్ముడు సహోదరుడాను వెంబట్నే బాప్తీసం తీసుకో అంటే, నేను నమ్మాను తీసుకుంటున్నాను బ్రదర్ అని వెంబట్నే తను బాప్తీసాన్ని తీసుకున్నాడు. ఇది 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ సహోదరుడు ఇవాళ క్రీస్తు యందు నిద్రించి ఉన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు నాలో ఒక పక్కన దుఃఖము, ఇంకో పక్కన సంతోషం. దుఃఖం ఏంటంటే ఆ సహోదరుడు అన్న మాటలు నాకు గుర్తొచ్చినాయి. ఆ సహోదరుడు పక్కా విగ్రహారాధికుడు, ఒక అన్యుడు. అన్యుడైన వ్యక్తి ఒకటే అన్నాడు, బ్రదర్ నేను దేవుణ్ణి నమ్మాను, ఇప్పుడు నేను ఏం చేయాలి. ఆ సహోదరుడికి అంత జ్ఞానం కూడా లేదు. సహోదరుని చూస్తే ఒక పిచ్చివాళ్ళ కనపడతా ఉంటాడు. అయితే తన అన్న మాటలు నాకు గుర్తు చేసింది ఏంటంటే, ఆ దినాన ప్రభువారు నేను అడిగాను ప్రభుని, ప్రభు ఈ సహోదరుడు నేను ఏమేమి ఇవ్వగలుగుతాను, డబ్బులు ఇవ్వనా, వస్త్రాన్ని ఇవ్వనా, ఏమి ఇవ్వాలి, అవన్నీ ఇవ్వటానికి ఇవ్వాలి, అవి కూడా ఇవ్వాలి, కానీ వాటిని మించి నేనేమి ఇవ్వాలి అన్నప్పుడు ప్రభువారు నాకు గుర్తు చేసింది ఏంటంటే, సహోదరుడికి రక్షణ దాయిచ్చే. ఆ సమయాన ఆ దినాన సహోదరుడికి రక్షణ ఇచ్చాం. ఆ సహోదరుడికి ఇచ్చినప్పుడు అనేక మంది ఇదే అన్నారు, ఈ సహోదరుడికి నువ్వు ఎట్లా ఇచ్చావు అని. ఆ సహోదరుడికి ఇచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు అంతే. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడు అనేది ఇమ్మెటీరియల్. దేవుడు చెప్పిన ఒకటే మాట, నమ్మాడా ఎటువంటి వ్యక్తి అయినా సరే ఇచ్చాడు. దేవుడు ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరెవరు దేవుని యొక్క శిష్యులుగా మారారు, ఎవరున్నారంటే మంచివాళ్ళు అన్ని శిష్యులుగా మారింది, ఒక్కడికో మంచివాళ్ళు లేరు, అందరూ దౌర్భాగ్యమైన వారి జీవితాలు, వారి జీవితాలు వ్యభిచారం చేస్తున్న వారు, ట్యాక్స్లు పన్నులు కట్టుకుంటూ లాక్కుంటున్న వారు, మంచివాళ్ళు ఎవరు లేరు దేవుని యొక్క శిష్యులు. అటువంటి వారి కొరకు దేవుడు వచ్చాడు. ఆ దినాన నాకైతే అదే అనిపించింది, దేవుడు ఇచ్చిన భారం కొద్ది ఆ దినాన్ని ఇచ్చినప్పుడు ఇవాళ దినాన్ని నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నిజంగా ఆ సహోదరుడికి ఆ దినాన్ని ఇవ్వటం నేను చెప్పిన దేవుడు నా ద్వారా నువ్వు చేపించడం నీకు వందనాలు ప్రభా, నేను ఎంతో సంతోషించా. అదే సమయం నేను దుఃఖం ఎందుకు పడ్డానంటే, ఒక దినాన్ని దేవుడు నాతో అదే మాట్లాడాడు, నీ సొంత బాబాయ్కి నువ్వు వాక్యం చెప్పరా అని. ఐసీలో ఉన్నట్టు నేను వాక్యం చెప్పలా, నాకు డిగ్నిటీ అడ్డం పడింది, నా నేను వెళ్ళకపోయాను. ఎందుకంటే నాలో దుఃఖం లేదు, నాలో భారం లేదు, నా సొంత బాబాయ్. మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు, ఆయన ఒక విగ్రహారాధికుడు, పూజారి, ఆయన కొన్ని చేస్తూ ఉంటాడు, ఇవన్నీ జాతరలు ఇవన్నీ చేస్తాడు. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి నేను సువార్త చెప్పలేకపోయాను, ఎక్కడ నేను చెప్పినా వినడేమో అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. నా కళ్ళ ముందే చచ్చిపోయాడు దానికి. దాని తర్వాత నుంచి నేనైతే నిర్ణయం తీసుకున్నా, ప్రభు నా కళ్ళ ముందు కనపడుతున్న ఎవరినైనా సరే వారికి రక్షణ లేకపోతే ఖచ్చితంగా నాకు దుఃఖాన్ని దయచేయి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేయటం. అందుకని మీ ఫోన్ నంబర్లు తీసుకోవటరా దినేష్, తీసుకున్నాను ఫోన్ నంబర్లు మీ నంబర్లు, నేను చుట్టంగా వచ్చాను కదా, చుట్టంగా వచ్చేవాడిని నేను మీ అందరి నంబర్లు ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే ఎవరికన్నా ఉన్నారు. ఈ వయసు దేవుడికి చాలా కావాలి, తెలియకుండా భ్రష్టులు అయిపోతాం మనం, అనేక మంది నశించిపోతారు. నేను నా కళ్ళ ముందు మీరు కనపడుతున్నారు, మీరు నాశనం అయిపోకూడదు. రేపటి దినాన్ని నన్ను అడుగుతాడు దేవుడు లెక్క, నేను చెప్పాలి మీకు భారం ఇవ్వటమే నా బాధ్యత, తర్వాత మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. నాకైతే అదే అనిపించింది, ప్రభు నాకు దొరికిన అవకాశాన్ని, నాకు కనపడుతున్న ఏ వ్యక్తిని నేను వదిలిపెట్టను, అయితే నాలో భారం దయచే, నా కన్నీరి దుఃఖాన్ని దయచే. నిజంగా దేవుడు ఆ దినాన్న నుంచి ఇవాళ దినం వరకు నాకు దేవుడు ఎంతవరకు భారం ఇస్తున్నాడు అది చేసుకుంటూ వెళ్తున్నా. ఎనీహో ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు దుఃఖాన్ని మనం పడాలి. దుఃఖం రావట్లేదంటే ఆత్మీయమైన జీవితంలో నిజంగా మనం సక్తులు పడిపోయి ఉన్నాం తెలుసా, ఏడవలేకపోతున్నాము. అంటే ఇవాళ నిజంగా కరోనా ద్వారా ఎంత మంది ఉన్నారు, ఇవాళ మౌని సంగతే చూడు, ఎదుటి మౌని కనపడుతుంది, మౌని గురించి ఏడ్చి ప్రార్థన చేశారా, ఏడ్చి ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మన కళ్ళ ముందున్న మన చెల్లి ఇట్లాగ ఉండి ఏడవలేకపోతున్నాము అంటే మన సొంత వరకు వచ్చినా మనం ఎవరికి ఏడవలేము, మనం అంతే పాషాణం అయిపోయింది హృదయాలు. నేను అంటుంది కరోనా విషయం కాదు, నథింగ్ అబౌట్ ఇట్, మనుషులు మెకనరీ లైఫ్ అయిపోయింది, మిషనరీ లైఫ్ అయిపోయింది,
ఎవరికి ఎటువంటి హృదయాలు లేవు. వారి సంగతులు కాదు, మన సంగతులు మనం చూసుకున్నా కూడా మనకే రాతి హృదయం లాగా ఉండింది. మనం ప్రార్థన చేయలేకపోతున్నాం కన్నీరుతోటి. అదే చదివాం, దుఃఖపడువారు ధన్యులు, అనేకమైన ఆత్మల కొరకు దుఃఖపడాలి, వారి ధన్యులండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చ బడగరు. మూడోది ఏం చదివామంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇవాళ భూమిని స్వతంత్రించుకోవాలంటే డబ్బు పవరో పాలిటిక్సో ఇది కాదు కావాల్సింది. ఏంటి తెలుసా అండి? సాత్వికం. ప్రభు వారు ఏం సంపాదించుకున్నారు ఈ భూమిలో? సాతానుడు అయితే ఒకటే అన్నాడు, నువ్వు వచ్చి నా దగ్గర సాకిలు పడు, నేను నీకు భూమిని ఇస్తా అన్నాడు. మరి దేవుడైతే ఏం చేశాడండి? దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి ఇలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుణ్ణి తన యొక్క రాజ్యంలో తీసుకున్నాడు. ప్రభు వారు ఏం చేశారు? ప్రభు వారు సాత్వికుడుగా ఉన్నాడు భూమి మీద. బ్రతికింది సాత్వికుడు కానీ చనిపోయింది కూడా సాత్వికుడు కానీ ప్రభువారిని వెంబడించిన ప్రతి ఒక్కరు ఆ విధంగానే ఉన్నారు. స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? గెలుచుకోవటం. గెలుచుకోవటం ఎట్లా గెలుచుకుంటారు? బలవంతంగా తీసుకుంటేనా? కాదు, ఆ వ్యక్తి కొరకు ధారాళంగా ఇచ్చేయటం. ప్రభువారు ధారాళంగా ఏమి ఇచ్చారు? తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రభువారిని వెంబడించిన వారు లో ఒక వ్యక్తి, అది మోషే విషయం చూసాం, ఆయన ఇంటంతట్లో నమ్మకమైన వాడు. అట్లాగే ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తా ఉన్నాం. వారందరూ ఏం చేశారండి? సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఇవాళ మనకు అవకాశం ఇచ్చాడు. సాత్వికులు అంటే దాని అర్థం ఏంటి? మాటకు మాట జవాబు చెప్పటం కాదు, ఎన్ని మాటలన్నా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని ఇష్టపూర్వకంగా అనుమతించటం. అపోజ్ చేయటం కాదు, విల్లింగ్ టు సఫర్ ద ఓల్డ్లీ అపోజిషన్. వస్తున్న ఓల్డ్లీ అపోజిషన్ ని, మనకి వ్యతిరేకమైన దాన్ని మనం ఇష్టపూర్వకంగా అనుమతించటం. రండి ప్రభువారు, అనుమతించండి. అంతవరకు నిన్నటి దినాన్ని చూసాం, ఇవాళ ఒక వచనం చదువుదాం. అది మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలితప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేని కొరకు అండి? నీతి. నీతి కొరకు. నీతి అంటే ఎవరు? స్వయాన దేవుడే. నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ముందుగా నీతి అంటే దేవుడు అన్నాము. దేవుడి కొరకు మనము, దేవుడు ఉన్నప్పటికీ ఎదురు ఎట్లా అంటే, నీళ్లు మనకి ఎదురు ఉన్నప్పటికీ నీళ్లు తాగుతామా? అంతే కదా. ఇవాళ వాక్యం మన ఎదురే ఉంది, కానీ వాక్యమైన నీరుని తాగుతున్నారా, తింటున్నారా, చదువుతున్నారా? అంటే అది ఎప్పుడైతే దాహం అయిద్దో, ఎప్పుడైతే అది అవసరమో అప్పుడే. అందుకనే ఇవాళ ఉదయకాల సమయంలో ఒక సహోదరుడు వచ్చి, ఒక వృద్ధుడైన సహోదరుడు, తన వెళ్తూ ఒక మాట్లాడిన మాట నాకు ఇప్పుడు చెప్తున్నప్పుడు గుర్తు వస్తుంది. అదేంది అంటే, ప్రభా నాకు అధికంగా ఇవ్వద్దు, నేను మర్చిపోతాను. అసలు ఇవ్వకుండా మానద్దు, నేను నిన్ను దూషిస్తాను. నాకు ఏ దినానికి ఆ దినం ఇవ్వు. అదే మన పరలోకపు ప్రార్థన కూడా. అనుదిన ఆహారము నేడు మాకు, మనల్ని ప్రభువా అడగాల్సింది, ప్రభువా నాకు అనుదినము ఆహారము. మనం ఏ విధంగా అయితే ఆహారాన్ని మనం భుజిస్తామో, దేని వల్ల భుజిస్తామో, ఆకలి అయినప్పుడు మాత్రమే. అయితే మనకు ఆకలి అవ్వాలి, ప్రతి క్షణము అవుతా ఉండాలి. ఎంత అయితే ఎట్లాగైతే మనము నీరుని తీసుకుంటామో, అన్నం తింటా ఉంటామో, ఎంత పెద్ద బిర్యానీ పెట్టినప్పటికీ ఆకలి అవ్వకుండా ఎట్లయితే తినమో, ప్రభు వారు అడగాల్సిన, ప్రభు నాకు ఎపిటైట్ ని పెంచు, నేను అనుదినము. ఎట్లా ఎపిటైట్ పెంచాలి? ఉదాహరణకి కీర్తనలు 42:1-2 కీర్తనలు 42:1-2 దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను అని అని ఎవరంటున్నారండి? ఎవరు రాశారు ఈ యొక్క కీర్తన? దేంతో పోల్చారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు ఈ యొక్క కోరాహ కుమారులు. కోరాహు ఎవరండి? కోరాహు ఎవరు? సంఖ్యాకాండము 26:9
కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించి దాతను అభిరాములు వీరు. పదకొండు వరకు చదవండి. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేయునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. చాలు. ఇప్పుడు కోరహు ఎవరు? తన ఒక తన సమూహంలోనే పేరు పొందినవాడు. ఎంత పేరు పొందుకున్నాడంటే దేవునికే విరుద్ధంగా ఉన్నవాడు. ఆ వ్యక్తి దేనికి అంటే మోషేకి అహరోనుకు కూడా విరుద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? ఆ వ్యక్తిని భూమి మింగివేసింది, చనిపోయారు. ఆయన యొక్క గుంపులో ఎవరైతే ఉన్నారో ఆ 250 మంది అగ్ని కాల్చేసింది. అయితే ఇదంతా ఏమైంది? వృత్తాంతాలుగా మారిపోయింది. తన కుమారులు రాస్తున్న కీర్తన ఏమని రాస్తున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు వాళ్ళ నాన్న దేని కొరకు ఆశపడ్డాడు? ఒక లీడర్ గా మారిపోదామని, వరల్డ్ ని సంపాదించుకుందామని, పోషకన గొప్పవాడిని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ ఒక తండ్రి యొక్క బిడ్డలు అంటున్న మాట ఏంటంటే, మేము ఆశపడుతుంది లోకాన్ని కాదు, మేము ఆశపడుతుంది పేరు కోసం కాదు, మాకు ఆశ ఏంటి అంటే దేవుడే. దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా అయితే ఆశపడుతుందో మా ప్రాణము కూడా ఆశపడుతుంది దాని కొరకే. లేకపోతే ఇవాళ ప్రాణం దేని కొరకు ఆశపడుతుందండి? తినటానికి, త్రాగటానికి, సుఖించటానికి. కానీ కోరహ కుమారులు ఏమంటున్నారంటే, మేము దాని కొరకు కాదు. ఎందుకని? వాళ్ళ తండ్రి యొక్క చావు ఏమై ఉంది? 10వ వచనంలో ఉండేది, 26:10 సంఖ్యాకాండలో, దుష్టాంతములుగా ఉంది. దేవికి సైన్ అని రాయబడి ఉండేది. పాయింట్ ఏంటి అంటే, నిజంగా ఇవాళ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటే మీకు సైన్ గా ఉందా లేదా? ఎవరికి వారు? ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి తీసుకుని వెళ్ళాడు? ఆ వ్యక్తి దేని కొరకు ఆశపడ్డాడు? ఆ వెళ్తూ వెళ్తూ ఆ వ్యక్తి మనకేమి నేర్పించాడు? నాకైతే ఎప్పుడు కూడా ఒక జోక్గా చెప్పిన మా తాత చెప్పిన మాట, దాని వెనకున్న మీనింగ్ నాతో ఎంతో మాట్లాడుతూ ఉండిద్ది. ఆయన ఏం చెప్పాడంటే, ఒక పొలం గట్ల దగ్గర పొనుకున్నప్పుడు తాతయ్య నేను అక్కడ ఆ మంచం వేసుకుని పొనుక్కున్నాం. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, చూడరా పైన ఉన్న చెట్టు యొక్క ఆకులు రాలిపోతున్నాయి, రాలిపోతున్న ఆకులను చూసంటే పైన ఆకులు నవ్వుకున్నాయి అంట. ఏమని తెలుసా? ముసలోడా నీ పని అయిపోయింది అని. అయితే పడిపోతున్న ఆకు అంటే పైన ఆకును చూసి నవ్విందంట. ఇవాళ నేను రేపు నువ్వురా అని. నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ముందు మన ముందు అనేక మంది గతించిపోతున్నారు. అది గుర్తు చేయడానికేనేమో ఈ కరోనా వచ్చింది అనిపించింది నాకైతే. అది ఎక్కడో కాదు, మన దగ్గరే, మన ముందే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? ఎందుకు మరణాన్ని చూపిస్తుంది? ఈ మరణం ద్వారా ఏమి నేర్చుకోవాలి? మనం ఏమి నేర్చుకోవాలి? వృత్తాంతాలుగా ఉన్నారు వీళ్ళు. వారు ఏది సంపాదించుకున్నారు? వాళ్ళ ప్రాణము దేని కొరకు ఆరాటపడింది? వెళ్తూ వెళ్తూ ఏమి తీసుకొని వెళ్ళారు వాళ్ళు? ఇవాళ మనం బ్రతుకుండి మనం దేని కొరకు ఆరాటపడుతున్నాం అనేది వృత్తాంతాలుగా ఉండి ఇక్కడ ఉన్న ఈయన చెప్తున్న మాట ఏంటి అంటే, నా ప్రాణం అయితే దేని కొరకు ఆరాటపడుతుందండి? కేవలం దేవుని కొరకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు ఆ ప్రాణము ఆశపడుతున్నది. దీని గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడినట్టుగా ఉన్నది నాకు గుర్తుంది. అయితే దుప్పి అనేది ఇక్కడ చెప్తా ఉండేది, కానీ ఇంగ్లీష్ లో ఏమంటే అంటే అది కృష్ణ జింకతో పోలుస్తారనమాట. ఆ కృష్ణ జింక అనేది ఎప్పుడు కూడా దాంట్లో నుంచి సుగంధం వచ్చింది. ఎప్పుడు అంటే ముఖ్యంగా అది గర్భాన్ని ధరించి బిడ్డను కన్న తర్వాత దాని నాభి నుంచి ఒక సుగంధం వస్తూ ఉండిద్ది. అది ఎంతో ఆహ్లాదంగా ఉండిద్ది తనకి. అది ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది. అది ఎక్కడి నుంచి వస్తుందో తనకు తెలియక ఎక్కడి నుంచి వస్తుందో ఎగిరి గంతులు వేసుకుంటా ఉండిద్ది. అట్లా వేస్తూ చివరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే సమయాన దాన్ని చూస్తున్న ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు
అక్కడ ఉన్న పులో సింహమో ఇవి ఉంటాయి, అవి వెమ్మట పడతా ఉంటాయి. ఇప్పుడు పారిపోయింది 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 పారిపోయి 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 ఏమైంది, ఇప్పుడు పారిపోతున్నప్పుడు దాహం పెరిగిద్ది. ఆ దాహం పెరిగినాక ఎక్కడికి వెళ్ళిద్ది, నీటి పాదాల దగ్గరికి. దేవునికి స్తోత్రం శత్రువు ఉన్నందుకు. శత్రువు లేకపోతే నీటి వాగుల దగ్గరికి వెళ్ళిద్దండి, శత్రువు లేకపోతే నీటి వాగు దగ్గరికి వెళ్ళిద్దా, వెళ్ళదు. శత్రువును పెట్టినందుకు దేవునికి వందనాలు. ఆ విధంగా శత్రువు ద్వారా తరమబడిన తర్వాత నీటి వాగుల దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా చూసారా దుప్పి ఎక్కడైనా ఎక్కడ ఉండిద్దండి, దుప్పి బయట ఉండదండి, ఇప్పుడు నీటి వాగుల దగ్గరే ఉండాలి. ఉండిద్ది ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ మీరు చూస్తే నీటి వాగుల దగ్గరే దుప్పులు కనపడతాయి. అటువంటి దుప్పి నీటి వాగుల దగ్గర లేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇక్కడ ఏం గుర్తు చేస్తుందంటే నీటి వాగుల దగ్గర లేకుండా దూరంగా తిరిగినా శత్రుని వాడుకుని దేవుడు తిరిగి నీటి వాగుల దగ్గరికి ఎత్తేస్తాడు. ఆ సమయానైనా కనీసం మనలో ఏం పెరిగిద్ది, ఏం పెరిగిద్ది అండి, దప్పిక దాహం పెరిగిద్ది. ఆ దాహం వల్ల ఈ దాహాన్ని తీర్చేది ఏంటో తెలుసా, కేవలము నీరే అనుకొని అది నీటి వాగుల దగ్గరికే వచ్చింది. ఇప్పుడు నీటి వాగుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తన దాహము తీర్చబడుతుంది. దాని దాహం తీర్చబడటమే కాదు, వెనక శత్రువు ఉన్నాడు, ఇది వెళ్ళి ఏం చేసిద్దంటే అది ఆ నీటి వాగుల్లో కూర్చునిద్ది. ఆ నీటిలో ఎప్పుడైతే కూర్చునిద్దో తన నాభిలో ఉన్న ఆ సుగంధం బయటికి రాదు. రెండోదిగా ఆ శత్రువుకి ఆ సుగంధం బయటికి వెళ్ళదు కాబట్టి దాన్ని గుర్తుపట్టలేదు. అంటే నీటి వాగులు ఏం నేర్పుతుంది, ఏమిస్తుంది, ఒకటి అది దాహాన్ని తీరుస్తుంది, రెండోది వచ్చి దాని అదే దాగు చోటుగా మారి ఉంది. ఇవాళ మన జీవితాల్లో కూడా రెండే రెండు విషయాలు, ఒకటి నీటి వాగులైన వాక్యమైన దేవుడు మన యొక్క దాహాన్ని తీరుస్తాడు, రెండోది మనకి దాగు చోటుగా ఆయన ఉన్నాడు. అయితే మనకు మనం రామండి, శత్రువుని దేవుడు వాడుకుంటాడు, తరుముతాడు, అప్పుడే మనం దగ్గరికి వస్తాం. దేవుడు ఆ శత్రువుని పెట్టినందుకు కూడా వందనాలు చెల్లియాలి ఒక విధంగా. అయితే గ్రహించాలి అది వెనక్కి తిరిగి లేదు నువ్వు ఎంత అని చెప్పేసి పోరాడితే ఆ దుప్పి ఏమైద్ది, చచ్చిపోయిద్ది. వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే మనం బలహీనమే, ఎందుకని బయట ఉన్నవాడు మనకన్నా బలవంతుడు. అయితే మనలో ఉన్నవాడి వైపు ఎప్పుడైతే తిరుగుతామో వాడు భయపడతాడు. మనం చేయాల్సింది ఏంటంటే కేవలము నీటి వాగుల దగ్గరికి వెళ్ళటము, నీటి వాగుల్లో మన దప్పికను తీర్చుకోవటము, నీటి వాగుల్లోనే మనము విశ్రాంతిని పొందుకోవటం. అదే ఇక్కడ నేర్పుతున్నాడు. ఏమంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కలిగి ఉన్నది, ఆశ కలిగి ఉన్నది. తర్వాత కింద కూడా చదవండమ్మా 42:3-4 కీర్తనలో 42:3-4 నీ దేవుడు ఏమైనా నీ వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. కరిగిపోతుంది. అక్కడ తన గురించి మొత్తం చదువుతుంటే ఆయన గుర్తు చేసుకున్నాడు, గుర్తు చేసుకున్నాడు తన దేవుని యొక్క సన్నిధి కొరకు. ఇంకా రాయబడి ఉంటుంది, పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళినట్టు దేవుని సన్నిధిలో గడపటం. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఒక విధంగా ఇదంతా చదువుతామంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే నిజంగా దేవుని సన్నిధి కొరకు ఆరాటపడుతూ వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఈ యొక్క కరోనా టైమే చూద్దాం, కరోనా కన్నా ముందు ఎట్లా ఉన్నారు జనాలు, జనాల సంగతి ఎందుకు, నా దినాల్లో నా యొక్క ఆత్మీయమైన జీవితంలోనే నాకు భారము లేని దినాల్లో సండే వెళ్ళాలి అంటే మా అమ్మ నాకు నాకు ఎంతగా మా అమ్మ నాకు ఒక టార్చర్ లా కనబడేది. ఎందుకంటే వచ్చిందే ఆదివారం, ఆదివారం నిద్రపోదాం అంటే నిద్రపోకుండా గొడవ, బలవంతం చేసిన లేపేది, అంత బలవంతం చేసి లేపి తీసుకెళ్లిన దినాలు నా జీవితంలో అనేకమంది ఉన్నాయి. అయితే ఈ కరోనా ద్వారా నాకు నేర్చుకున్నది ఏం తెలుసా, ఇవాళ వెళ్దామన్నా సంఘాలు మూతవేయబడింది అండి. అనుకున్నారు ఎప్పుడైనా మూతవేయబడతాయండి, ఎప్పుడైనా ఊహించామా, రాబోయే ఎక్కడేమో అనిపించలేదేమో కానీ ఇటు ఈస్ట్ గోదావరి వైపు గుంటలన్నీ మూతవేయబడినాయి.
సంఘాలన్నీ మూతవేయబడినాయి. సంఘాలే కదా మూతవేయబడినాయి అనుకోవచ్చు. సంఘాలు మూతవేయబడటమే కాదు, సహవాసం కూడా మూతవేయబడింది. సహవాసమే కాదు, బైబిల్ కూడా మూతవేయబడింది. ఆత్మీయమైన జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం నిజంగా? ఆ ఒక పరిస్థితి నుంచి కనీసం తీవ్రత పెరిగే కొద్దీ ఎవరి ఇంట్లో వారు కూర్చొని వారే ఇవాళ దినం చేయాల్సింది, మళ్ళీ బైబిల్ని ఓపెన్ చేయండి, మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళండి, మళ్ళీ దేవుని సన్నిధిలో ఉన్న ఆ తృష్ణ, ఆ ఒక జీవాన్ని మనం పొందుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, కోరాహు కుమారులు కోరాహు వారి తండ్రి చేసిన తప్పిదము చూసి అదే తప్పిదాన్ని రిపీట్ చేయకుండా కోరాహు కుమారులు సరి చేసుకున్నారు. ఇవాళ మనము కూడా ఒక వృత్తాంతంగా కనపడుతున్న దీన్ని ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకొక రెండు వచనాలు చూసి క్లోజ్ చేద్దాము. యెషయా 55:1 దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి, రండి రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆమేన్. ఇక్కడ ఎంతో క్లియర్ గా రాయబడిందండి, దప్పికొనిన వారు మాత్రమే వస్తారు కదా దేవుని యొక్క సన్నిధికి. చాలా మంది మన వాక్యం చెప్తాం కానీ వాళ్ళకి అర్థమే కాదు, ఎందుకని వాళ్ళ జీవితంలో ఫుల్గా తిన్నవాడికి, బాగా తిన్నవాడికి అన్నం యొక్క విలువ ఏం తెలిసిద్ది? ఎప్పుడు మాయగా నాకు ఒకటి చెప్తా ఉంటారు, అయ్యా నిండుగా ఉన్నవాడికి ఏం అర్థమైంది వాక్యం? తింటాను, తిండి ఉంది, బట్టలు ఉంది, ఇల్లు ఉంది, అన్ని సమృద్ధంగా ఉంది, ఏమర్థమైంది? అప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే ఒత్తిడిలో పడతా ఉంటాడు, ఎప్పుడైతే నలిగిపోతా ఉంటాడు, అప్పుడే దేవుని యొక్క అవసరము తెలుస్తూ ఉంటుంది. ఎనీహౌ, దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే మనం వెళ్తా ఉంటామో అప్పుడే దప్పి కలిగిన వారికే నీరుని ఇస్తానంటాడు. ఆ నీరుని కొనాలి అంటే ఏం జరగాలి? రోకలు లేకపోయినా నా దగ్గర రండి, వచ్చి మరి ఏం చేయమంటున్నాడు? కొనుక్కోండి అంటున్నాడు. డబ్బులు లేకుండా ఎట్లా కొనుక్కుంటాం? ఇలా డబ్బు అనేది దేని మీద ఆధారపడి ఉంది? సమయం మీద ఆధారపడింది. మన యొక్క టైం 9 hours or 8 hours ఏదైతే ఉందో ఆ 8 hours లో ఖచ్చితంగా అలాటెడ్ టైం నువ్వు అక్కడ ఉండాలి. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మనీ ఇవ్వద్దు కానీ నువ్వు నా దగ్గర రా అంటే ఏంటి అర్థం? యూ హావ్ టు స్పెండ్ యువర్ టైం దేర్. మనం దేవుని సన్నిధికి మనం టైం ఇవ్వ నిజంగా దేవునికి ఇచ్చే కొద్ది సమయము, ఆ సమయము దేవుడు లెక్కిస్తున్నాడు తెలుసా? ఇదిగో పలానా టైం ఇప్పుడు 8:09 అయింది, ఈ 8:20 to 9:30 ఇదిగో వీళ్ళు కూర్చొని ఉన్నారు దేవుని సన్నిధిలో. ఇదిగో ఈ సమయాన వీరు అందుకని ప్రతి సమయాన్ని ఆయన లెక్కించి ఉన్నాడు. ఇక్కడ కూడా అదే గుర్తు చేస్తున్నాడు, ఎవరైనా నీటి కొరకు వస్తే ఏమిస్తా అన్నాడు తెలుసా అండి? వారికి పాలును, రెండోది ద్రాక్షారసము. పాలు అనేది బలమైన ఆహారము, పాలు అనేది నీటి కన్నా బలమైన ఆహారము. పాలుతో పాటు ఇంకేటి ఏమిస్తా అన్నాడు? ద్రాక్షారసము. ద్రాక్షారసం అంటే ఏంటి? ద్రాక్షారసం ఏమిచ్చిద్ది? మత్తు ఇచ్చిద్ది. ఇవాళ లోక సంబంధమైన మత్తు కాదు, ఇది దైవికమైన మత్తు. మనం కళ్ళు తెరిసిన, మనం మాట్లాడుతున్న అన్నింటిలో కూడా ఏముండిద్ది అంటే దైవికమైన మత్తులో ఉంటాం. ఎప్పుడు కూడా మనకు అదే ఉండిద్ది. అరే వీళ్ళు ఏంద్ర లెగిస్తే వాక్యం అంటారు, వాక్యమే అంటారు, వేరేది రాదు, వేరే అవగేషన్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎట్లాగైతే తాగుబోతుడికి తన లోకమే వేరుగా ఉండిద్దో, దేవుని యొక్క ప్రజలకు కూడా వారి లోకం వేరుగానే ఉండిద్ది. వారు వీళ్ళతో కలవలేరు. వారికి నిజంగా తృప్తి అనేది దేంట్లో ఉండిద్ది అంటే వాక్యంలో ఉండిద్ది. ఏ విధంగా అయితే ద్రాక్షారసము మత్తునిచ్చిద్దో, వాక్యము కూడా మనకు అటువంటిదే ఇచ్చిద్ది. మత్తు అంటే ఆహ్లాదకరమైనది, మనకి ఇష్టమైనది, అది ఈ వాక్యం అయిపోతుంది. ఈ దీంతో పాటు లాస్ట్ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7:31-37 7:37 ఆ పండుగలో మహాదినమైన అత్యంత దినమును
యెహోవా నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెనను. ఆమేన్. ఇంగ్లీష్ లో ఏమనుడిద్దంటే, నౌ ఆన్ ద లాస్ట్ డే, ద గ్రేట్ డే ఆఫ్ ద ఫీస్ట్, జీసస్ స్టూడ్ అండ్ క్రైడ్ అవుట్ సేయింగ్, ఇఫ్ ఎనీవన్ థర్స్ట్ లెట్ హిమ్ కమ్ టు మీ అండ్ డ్రింక్. లాస్ట్ దినాన్న, చివరి దినాన్న, అంటే ఆ దినం వరకు కూడా ఎవరు రాట్ల. అంటే ఈ ప్రభువారు తుడిచేయవచ్చు కదా మొత్తం ద్వారా, అంటే ఎందుకు తుడవట్లేదు మొత్తాన్ని? ఏమో వస్తారేమో. లాస్ట్ డే కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రభువారు ఆ ఒక గొప్ప విందు దగ్గర, ఆ సమయాన అక్కడ రాయబడి ఉంటుంది, నేను తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఏముందంటే, ఆ నిలబడి హీ క్రైడ్ అవుట్ అని ఉండిద్ది. క్రైడ్ అవుట్ అంటే మొరపెట్టాడు. ఏమని? ఎవరికైనా దాహమైతే నా ఇవాల్టి కూడా దేవుడు అదే మొర్ర పెడుతున్నాడు. ఏమని? మీరు దాహమైతే నా యుద్ధకి రండి. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ లోకము సంబంధించిన ఏది మా యొక్క దాహాన్ని తీర్చలేవు దేవా. లోకము, లోక పోకడలు ఏది తీర్చవు ప్రభా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏవి కూడా తృప్తినివ్వవు, ఇవ్వలేవు ప్రభా. అయితే తృప్తినిచ్చేవాడివి దేవా, మా యొక్క దాహాన్ని తీర్చేవాడివి కేవలము నీవై ఉన్నావు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కోరాహ కుమారులు దేవా నీ కొరకే తృష్ణ కలిగి ఉన్నారు దేవా. తన తండ్రి కోరాహు దేవా తండ్రి లోకమనే దాంట్లో తృష్ణ అయి ఉన్నాడు, ప్రాణాన్నే కోల్పోయాడు ప్రభా. దేవా అనన్య సఫేరాలు నీ సన్నిధిలోనే ఉన్నారు, కానీ వారు లోకంలో లోక సంబంధమైన ధనము కొరకు ఆరాటపడ్డారు దేవ. దేని కొరకైతే ఆరాటపడ్డారో అది తృప్తిని ఇవ్వలేదు, వారు ప్రాణాలనే తీసివేసింది. గెహేజీ లాంటి వాడు నీ సన్నిధిలోనే ఉన్నాడు, కానీ డబ్బు కొరకు ఆరాటపడ్డాడు, తృప్తినివ్వలేదు, తన ప్రాణాన్నే తీసివేసింది. దేవా ఇవాళ మేము దేని కొరకు ఆశపడుతున్నాము? వీరి జీవితాలన్నీ కూడా వృత్తాంతాలుగా ఉండి మా జీవితం, మేము చనిపోతే దేవతని మేము కూడా వృత్తాంతంగా మారుతాము, మా దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటారు దేవా? మేము దేని కొరకు ఆశపడుతున్నామని మాతో మాట్లాడిన నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దుప్పి నీటి వాగుల కొరకే ఆశపడింది, దుప్పి నీరు యొక్క విలువను తెలియని దినాల్లో తన ఇష్టానుసారంగా తిరిగింది, కానీ దుప్పిని తరిమేవు ప్రభు, తిరిగి నీటి వాగుల దగ్గరికే తీసుకువచ్చావు. నీటి వాగుల యొక్క విలువను తెలుసుకున్నాక నీటి వాగుల్లోనే ఉంది ప్రభు. నీ యొక్క విలువను తెలియనప్పుడు మా ఇష్టానుసారంగా బ్రతికా, కానీ నీ యొక్క విలువను తెలిసినాక ప్రభు నీలోనే బ్రతుకుందని అర్థమైంది నాయన. నీలోనే బ్రతకటం మా అందరికి నేర్పుతారని, దప్పికను మరి అధికంగా పెంచుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దాహం కలిగిన వారు నా యొక్క తండ్రి, నేను దాహం తీర్చుతాను మంచి వాక్యాలను నిరంతరం దాహం ఉన్నగా వాక్యాన్ని గురించి మేము దాహం జుప్తిలాగా మేము దాహం తోటి ఈ వాక్యం గురించి ఆశపడే వారిగా నన్ను తయారు చేయమని, ఇలాంటి అనేక విషయాలు నాకు నేర్పియమని, లోకసమైన విషయాలతో నేను ఆలోచనలు తలంపులతో ఉండిపోతాను, నీకు క్షమించి నీ రక్షణ మార్గంలోకి నన్ను నడిపించుకున్నాను. నీ వాక్యం నాకు ప్రతి దినము నేను ఆకలి కోరి, నాకు శారీరకంగా నేను తింటున్న భోజనం కాకుండా ఆత్మీయంగా నా ప్రతి పూట ప్రతిసారి నా ఆకలి తీసేవారుగా, ప్రతిసారి వాక్యం విషయంలో నేను ఆకలి కోరి వాక్యాన్ని నేను తినేవాడిగా నన్ను తయారు చేయమని మా ప్రభుని వేసి తీసుకున్నాము అది నేర్పుతున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా, మాకు వాక్యాన్ని బోధించినప్పటికీ నా తండ్రి మాలో చరణం లేని మనుషులుగా ఉంటున్నాను నా తండ్రి. ఎంతవరకు నేను నేను దుఃఖంతో బాధంతో ప్రార్థించుతున్నాను నా తండ్రి. నైనా మా పట్ల నాయన మా బంధువులకు మా స్నేహితులకు నైనా మా తల్లిదండ్రులకు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి నాయన నేను
ఆయన భారము కలిగి ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం నాయన, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము నా తల్లి. నాయన మీరు తెలియజెప్పిన విధానం చేసుకోవాలైనా భారం కలిగి నాయన నా తండ్రి నాయన మీ వాక్యాన్ని నాయన మీ నా తండ్రి నాయన చదివితే నా తండ్రి నాయన ఆశ కలిగిన ప్రాణంతో నా తండ్రి నాయన మీ ముందు పట్టినైనా చిత్త చూపించి సహాయం చేయండి నాయన. మేము ఎంత నా తండ్రి నాయన ఆశ కలిగిన ఆయన మీ వైపు చూస్తాము అంత తృప్తిని నాయన మాకు అనుగ్రహిస్తారు నా తండ్రి నాయన. మా ప్రాణాన్ని అంత తృప్తి పరుస్తారని తెలియచున్నానైనా నా తండ్రి ఈ దినం నాయన మేము ఎంత వరకు నాయన ఆశ కలిగి ఉన్నాము నా తండ్రి నాయన మాకు నేను సరి చేసుకోవాలి అని నాయన మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మేము నాయన మరీ ఎక్కువగా ఆశపడిన తండ్రి నాయన మీ వాక్యాన్ని మీలో నా తండ్రి నాయన నేను ఎదుగుటకు భారం కలిగి నాయన ఉండేటకు నేను మీరు ఎదుట చూపించి నడిపించాలని ప్రార్థించి అడిగి వచ్చిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చెట్లు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు మాకు అందించిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ అందు దృష్టి గుణ దుప్పి వల్ల ఉండేలా చేయండి తండ్రి. నీ అందు సమయాన్ని గడిపి వాక్యాన్ని దయచేయండి. మీ దగ్గర అన్ని ఉచితంగా పొంది నీ సమయాన్ని మా సమయాన్నంతా మీకు ఇచ్చి భాగ్యాన్ని దయచేయండి. ఈ రాజ్యంలో ఉండే భాగ్యం దేవుని రాజ్యం నుండి పరలోక రాజ్యం వరకు చేరే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. సాత్వికులుగాను ఓదార్పుగా దుఃఖపడే వారిగాను అక్కడ ఉన్న మార్చండి తండ్రి. ఏసీ చిన్న ప్రార్థన మా చేర్చుకొని వేడుకొంచున్నాం తండ్రి.